అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత ఇదిగో ఈ పేపర్స్ మీద కూడా సంతకాలు చెయ్యి, చూసి మరీ చెయ్యి. ఇంకా చూస్ చేసేదేంటి పిన్ని? నీ పేరు మీద పవర్ ఆఫ్ అటర్నీనే ఇస్తున్నాను. సంతకాలు చేసిన స్టాంప్ పేపర్స్ ఇవిగో. ఇక నుంచి నాకు సంబంధించిన ఆస్తి వ్యవహారాల్లోనూ ఆఫీస్ వ్యవహారాల్లోనూ నీ సంతకమే చెల్లుబాటు అవుతుంది. ఇక నుంచి ఆఫీస్ టెన్షన్స్ ఏవీ లేకుండా హ్యాపీగా లండన్ వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ మిత్రా. థ్యాంక్స్. నీ వ్యాపారాలన్నింటినీ కంటికి రెప్పలా చూసుకుంటూ నీ ఆస్తులన్నింటినీ నా ఆస్తుల్లాగే చూసుకుంటాను. నువ్వు ఆనందంగా ధైర్యంగా లండన్ వెళ్ళరా. థ్యాంక్ యూ పిన్ని. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సహాయం చేసినందుకు నీకు మెనీ మెనీ థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ లండన్ వెళ్ళొచ్చాక చెబుదూలే. విష్ యూ హ్యాపీ జర్నీ మిత్రా. థ్యాంక్ యూ. నువ్విన్నాళ్ళు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నావంటే చాలా కష్టంగా ఉంది మిత్రా. నువ్వేగా అత్త, వెళ్ళు వెళ్ళు అని మిత్రని ఎంకరేజ్ చేసావు, ఇప్పుడు ఇలా బాధపడతావు ఎందుకు? బాధుండదా రాజేష్, మిత్ర నాకు పరాయిదా? నేను కనలేదని గాని కూతురు కంటే ఎక్కువ. ఏంటో బెంగగా ఉంది. నువ్వు ఇలా బెంగపడుతుంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు పిన్ని. సర్లే, నిన్ను ఓదార్చాల్సింది పోయి నేను బాధపడుతున్నాను చూడు, ఇక బయలుదేరదావా? అలాగే పిన్ని, ఫ్లైట్ కూడా టైం అయిపోతుంది, బయలుదేరదాం. ఈ ఫైల్స్ అందులో పెట్టమ్మా, వచ్చిన తర్వాత చూస్తాను. మొత్తానికి చెప్పింది చెప్పినట్టు చేశావు. మిత్ర చేతే మిత్రాస్తికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాయించేలా చేశావు. అంటే ప్రస్తుతం మిత్రాస్తి మొత్తం నీదే.
ఆ ఆస్తికి సంబంధించిన ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకోవచ్చు. ఆస్తి మొత్తం నీ చేతికి వచ్చినట్టే. పవర్ ఆఫ్ అటార్నీ అంటే అసలు వారసులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆస్తిని మనం తిరిగిచ్చేయాలి కదా. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకనే పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ మధ్యలో మనకు కావలసిన ఖాళీ స్టాంప్ పేపర్లు కొన్ని పెట్టాను. ఇచ్చి మిత్ర, లండన్ ఫ్లైట్ ఎక్కాలన్న ఆరాటంలో మొత్తం అన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టేసింది. ఇంత తెలివిగా ప్లాన్ చేసిన నీ బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టాలత్త. ఓ పేపర్ చేతిలో పెట్టి మిత్రన్ లండన్ ఫ్లైట్ ఎక్కించావు. పవర్ ఆఫ్ అటార్నీతో నువ్వు లండన్ మహారాణివే అయిపోయావు. అసలు ఆ లండన్ బిజినెస్ ఫెయిర్కి సంబంధించిన ఇన్విటేషన్ ఎలా సంపాదించావత్త? దానికి చాలా కష్టపడాల్సి వచ్చిందిరా. జేజే ఉన్నాడు కదా, అతని ద్వారా సెంట్రల్ మినిస్టర్ని పట్టుకుని 10 లక్షలు ఖర్చు పెట్టించి ఆ ఇన్విటేషన్ మిత్ర పేరును వచ్చేలా చేశాను. అది చాలత్త. ఇన్విటేషన్ మిత్రకి, ఇన్కమ్ నీకు. నిజానికి నువ్వు సంపాదించింది ఇన్విటేషన్ కాదత్తా, కోట్ల రూపాయల ఆస్తి. అంతా బాగానే ఉంది, కానీ నాదో చిన్న డౌట్ అత్తా. ఏంటి? మిత్ర లండన్ నుంచి తిరిగి వచ్చి జరిగిన మోసం అంతా తెలిసి తన ఆస్తి తనకి ఇవ్వమని అడిగితే? ఏంటి, తన ఆస్తి తనకిమ్మంటుందా? ఎవరాస్తి? మిత్రాస్తా? ఇంకా మిత్రకి ఎక్కడ ఉంటుందిరా ఆస్తి? మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ట్రస్ట్ నుంచి తీసేసినప్పుడు గౌరీ ఏం చేయగలిగింది? ఇప్పుడు ఇది కూడా అంతే. సూపర్ బ్రెయిన్ అత్తానిది. చరిత్రలో రాజ్యాల్ని పరిపాలించిన ఆడవాళ్ళు కూడా నీలాంటి తెలివితేటలే ఉండుంటాయి. నీ ప్లాన్లన్నీ ముందు వెనక అయినా అనుకున్న సాధించావు. గౌరీ సామ్రాజ్యానికి మొకటవు లేని మహారాణి వయ్యావు. ఇంకా ఈ ఫోటోలు ఇక్కడ ఎందుకత్తా? తీసి అవతలు పారేయించు. వద్దురా, ఉండని. ఇంకొన్నాళ్ళు ఈ చెత్తనంతా భరించాలి. ఇంకా ఎందుకత్తా ఈ ముసలోళ్ళ ఫోటోలు? చూడ్డానికే అసహ్యంగా ఉన్నాయి. నీ టేస్ట్కి తగ్గట్టు అంతా మార్చేసే. అయినా ఎవరి గురించి అత్తా నువ్వు భయపడేది? జనం గురించిరా. వాళ్ళకింకా మనమంటే గౌరవం పెరగలేదు. వర్ధన్ భార్యగా నన్ను ఇంకా ఒప్పుకోలేదు. అదేంటత్తా, వాళ్ళకెంత అధికారం ఉందో నీకు అంతేగా అని మనమనుకోవడం కాదురా. సింపతి అనేది డబ్బు కంటే ముఖ్యమైనది. ఈ టైంలో మనకు కావాల్సింది సింపతి ఒక్కటే. దానికోసం ఇప్పుడేం చేస్తానంటావు? వర్ధన్ గౌరీ శిలా విగ్రహాలు పెట్టిస్తావా ఏంటి? తప్పేంట్రా, జనంలో మనకి పేరు, ప్రతిష్టలు, సానుభూతి కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ప్రపంచం వర్ధన్ భార్యగా నన్ను అంగీకరించాలి. అప్పుడు ఆ ఫోటోలు తీసి చెత్తబుట్టలో పారేస్తాను. ఇప్పుడు ఈ ఇంటికి నేనే యజమానురాలిని. ఏం చేస్తావు?
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్ చారి. ఆ హైదరాబాద్ లో లీడింగ్ లో ఉన్న ఐటీ కంపెనీల డీటెయిల్స్ అడిగాను, కనుక్కున్నారా? కనుక్కున్నాను మేడం. ప్రస్తుతం ఐటీ కన్స్ట్రక్షన్స్ లో రెండు కంపెనీలు టాప్ లో ఉన్నాయి మేడం. అందులో ఒకటి జెనిత్, ఇది ఫ్రెంచ్ కొలాబరేషన్ తో నడుస్తున్న కంపెనీ. రెండోది చిప్స్ ఇండియా. ముఖ్యంగా చిప్స్ ఇండియా వాళ్ళు మార్కెట్ ని డామినేట్ చేస్తున్నారు మేడం. వాళ్ళు టాప్ లో ఉండడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు మేడం. వాళ్ళు లీడింగ్ లో ఉండడానికి వాళ్ళకి బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్న సంస్థలే ముఖ్య కారణమని నా ఉద్దేశం. వాళ్ళకి పూర్తిగా బిజినెస్ ఇచ్చేది వర్ధన్ గ్రూప్, వేల్స్, మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, అన్నిటికంటే ముఖ్యంగా మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. వీళ్ళిస్తున్న బిజినెస్ వల్లే చిప్స్ ఇండియా చాలా కాలంగా లీడింగ్ లో కొనసాగుతుంది మేడం. ఓహో, మిస్టర్ చారి, మనం మన ఆఫీస్ ఓపెన్ చేసేసరికి ఈ గ్రూప్స్ అన్ని మనకే బిజినెస్ ఇవ్వాలి. సడన్ గా మన వైపు రావాలంటే కొంచెం కష్టమే మేడం. కష్టపడే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏది కష్టం కాదు మిస్టర్ చారి. మీరు ఈ గ్రూప్స్ కి సంబంధించిన మనుషుల గురించి పూర్తి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ సేకరించండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. ఓకే, నేను ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. వెరీ అర్జెంట్ అనుకుంటే మాత్రం నా సెల్కి ఫోన్ చేయండి. ఓకే మేడం. Thank you.
ఏంటి శ్రీతమ్మా, ఏమైంది? కిందకి దిక్కుండా అట్ట కారులోనే కూర్చున్నావు? పింజలమ్మా, అమ్మ చచ్చిపోయింది కదూ. ఏంటమ్మా? అమ్మ నిజంగా చచ్చిపోయిందా? అదేంటమ్మా, నీ చేత్తో నువ్వే అస్థికలు తీసుకెళ్లి తాతయ్య గారికి ఇచ్చి నదిలో కలపమన్నావు. మరి నేను చూసినావిడా? ఎవరిని చూసావమ్మా? అచ్చ అమ్మ పోలికలో ఉన్నావని చూశాను. పోలికలో కాదు, అమ్మ అమ్మనే చూశాను. సుయితమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం పెంచలమ్మా, అమ్మని చూశాను. ఆవిడ చూసిన తర్వాత అమ్మ చనిపోయిందని ఎంత అనుకున్నా నమ్మలేకపోతున్నాను. అంత దగ్గర పోలికలున్నాయి. పోలికలదే ఉందమ్మా, మనుషుని పోలిన మనుషులుంటారు. నాకు ఆవిడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది, కానీ ఎలా వెతికి పట్టుకోవాలో అర్థం కావడం లేదు. అసలు ఆవిడెవరో, ఆవిడ వివరాలేంటో కూడా మనకు తెలదు. ఈ మహానగరంలో ఎక్కడుందని వెతికి పట్టుకుంటాం? అసలు ఆవిడ ఈ ఊరో పొరుగురో కూడా మనకు తెలదు కదా సుయితమ్మ. నువ్వు చెప్పేది కూడా నిజమే పెంచలమ్మ. పదమ్మా, లోపలికి వెళ్దాం.